ఐడియాస్ ఇన్ తెలుగు జానా. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ మీరు రోజుకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అంటే నెలకి 150,000 నుంచి 3,00,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. అది ఇంటి దగ్గర నుంచి అయినా మీరు సంపాదించుకోవచ్చు, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా స్టార్ట్ చేసి ఈ వ్యాపారంలో మీరు సక్సెస్ అవ్వచ్చు. ఈ బిజినెస్ ఏంటి అంటే కనుక పానీపూరిల్ని మీరు ఇంటి దగ్గర నుంచి తయారు చేసి మార్కెట్ లో హోల్సేల్ గా సేల్ అనేది చేయవచ్చు. ఇది వరకు అయితే కనుక పానీపూరిని తయారు చేయాలంటే కనుక మాన్యువల్ గా పిండిని కలిపి దాన్ని అచ్చుల టైప్ లో ప్రెస్ చేసి వాటిని మామూలు బాండల్ని వండి చేసేవాళ్ళు అనమాట. ఇలా చేయాలి అంటే కనుక మీకు రోజుకి ఒక 500 నుంచి 1,000 మాత్రమే మీరు పానీపూరిలు అనేది తయారు చేయగలరు. శ్రమ ఎక్కువగా ఉండేది, ప్రొడక్షన్ అనేది చాలా చాలా తక్కువగా ఉండేది అనమాట. అలాగే ఈ పానీపూరి టేస్ట్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి దగ్గర కూడా టేస్ట్ చూడని వాళ్ళు అయితే ఉండరన్నమాట. ఒక్కొక్క ప్రాంతంలో పానీపూరికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది అనమాట. పానీపూరిని తినడానికి ఎక్కువగా పిల్లలు పెద్దలు అందరూ కూడా మక్కువ అనేది చూపిస్తారు. ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్ లో అలా పార్క్ సైడ్ కానీ లేకపోతే సినిమా థియేటర్ల వద్ద ఇలా రకరకాల ప్లేసెస్ లో ఈ పానీపూరిని అనేది సేల్ చేస్తుంటారు. ఈ పానీపూరిని మనమే తయారు చేస్తూ మార్కెట్ లో సేల్ చేయొచ్చు. ఈ బిజినెస్ ఎక్కువ మంది చేయడం అనేది జరగడం లేదు. సో ఫస్ట్ మీరే స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు బిజినెస్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల అత్యధిక లాభాలతో పాటు ఎక్కువ డిమాండ్ అనేది ఈ పానీపూరికి ఉందన్నమాట. చాలా మందికి ఈ పానీపూరి ఎలా తయారు చేస్తారు అనేది తెలియదు. ఇప్పుడు ఏంటంటే మిషనరీస్ లో ఈ పానీపూరి అనేది తయారు చేస్తున్నారు. రోజుకి 50,000 నుంచి 1,00,000 పానీపూరిలను ప్రొడక్షన్ చేయగలరు చాలా సునాయాసంగా. అసలు మాన్యువల్ గా కాకుండా మొత్తం కూడా మిషనరీ మీదనే ఈ పానీపూరిని తయారు చేస్తారు. సో ఈ పానీపూరి తయారు చేయడానికి మనకి కావలసినటువంటి మిషనరీస్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాము. పానీపూరి తయారు చేయడానికి 3 రకాలైనటువంటి మిషనరీస్ అనేది కావాల్సి వస్తాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే పిండిని మిక్స్ చేయడం అనమాట. కంప్లీట్ గా పిండిని బాగా మిక్స్ చేసి మనం ఇంట్లో చపాతి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా పానీపూరి పిండిని కంప్లీట్ గా మిక్స్ చేసి పిండిని బాగా మెత్తగా అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఈ పిండిని మిషన్ లో పెడితే కనుక ఆ మిషన్ లో నుంచి పానీపూరి షేప్ లో రౌండ్ గా కట్ అయ్యి పానీపూరి అనేది బయటకు వస్తుంది అనమాట. వీటిల్లో నెక్స్ట్ వచ్చేసి పానీపూరిని ఫ్రై చేయడానికి ఇంకొక మిషన్ అనమాట. ఈ మిషనరీస్ పేర్లు వచ్చేసి మొట్టమొదటిది వచ్చేసి అంటే పానీపూరి పిండిని మిక్స్ చేసే మిషనరీ నేమ్ వచ్చేసి డౌ నీడింగ్ మిషన్ అంటారు అనమాట. ఇది 16,500 నుంచి 35,000 వరకు కాస్ట్ అనేది ఉంటుంది. అంటే కాస్ట్ వేరియేషన్ ఎందుకు ఉంటుందంటే కనుక పిండిని మిక్స్ చేసే కెపాసిటీ సంబంధించి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. రెండవది వచ్చేసి పానీపూరిని కటింగ్ చేసే మిషన్ అనమాట. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ పానీపూరి మేకింగ్ మిషన్, రెండు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ పానీపూరి మేకింగ్ మిషన్, అలాగే మాన్యువల్ పానీపూరి మేకింగ్ మిషన్ అనమాట. ఈ పానీపూరి మేకింగ్ మిషన్ ప్రైస్ వచ్చేసి 35,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రైస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పానీపూరిని ఫ్రై చేసే మిషన్ అనమాట, దీన్ని డీప్ ఫ్రైయర్ అని అంటారు. ఈ పానీపూరి డీప్ డ్రై ఫ్రైయర్ ప్రైస్ వచ్చేసి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఇది కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట. ఇలాగ 3 టైప్స్ ఆఫ్ మిషనరీస్ ఉంటాయి. మీకు కంప్లీట్ గా కంప్యూటర్ మీద డెమో అనేది ఇస్తాను, ఎట్లా తయారవుతాయి అనేది. మీకు కంప్లీట్ గా కంప్యూటర్ స్క్రీన్ మీద డెమో అనేది ఇస్తాను, మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది. అలాగే మీరు ఈ మిషనరీస్ పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చి ఉంటాను. ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక టోటల్ గా మీరు మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మిషనరీస్ అనేది డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచే పర్చేస్ అనేది చేసుకోవచ్చు. మనకి మొట్టమొదటిది వచ్చేసి డౌ నీడింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. గమనించండి, దీని యొక్క ప్రైస్ వచ్చేసి 16,500 రూపాయలు అనేది ఉంది. సో శ్రీ వేణి ఇండస్ట్రీస్ కోయంబత్తూర్ వాళ్ళు ఈ మిషనరీ అనేది తయారు చేస్తారు. సో దీని యొక్క పూర్తి వివరాలు వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు గమనించండి. ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ అనమాట. సో నెక్స్ట్ ఇంకో మిషన్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ డో మిక్సర్, కెపాసిటీ 10-25 kgs అనమాట. ఇది 1 హార్స్ పవర్ తో పనిచేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ అనేది ఉంటుంది. జాక్సన్ మిషన్ కంపెనీ వాళ్ళు అహ్మదాబాద్ గుజరాత్ వాళ్ళు దీన్ని
సేల్ అనేది చేస్తారు అన్నమాట. డైరెక్ట్ గా వీళ్ళ దగ్గర నుంచి మీరు ఈ మిషన్ ని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఇది కెపాసిటీ 10-25 kgs ఉంటుంది, 1 horsepower తో రన్ చేస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో దీని వివరాలు మొత్తం మీకు కింద లింక్ లో ఇచ్చున్నాను. నెక్స్ట్ అనదర్ మిషన్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ డౌ మిక్సింగ్ మిషన్ అనమాట. కెపాసిటీ 5-50 kgs, ఇది వచ్చేసి 48,500 rupees అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ 3 మిషన్స్ కూడా ఒకటే. ఈ మిషన్ లో మీరు ఒక్క మిషన్ మాత్రమే పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది మీ యొక్క మనీ ఇన్వెస్ట్మెంట్ ని బట్టి, అలాగే మీరు ఏ రేంజ్ లో మీ మార్కెట్ అనేది ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ ని ఎక్కువ చేసుకోవాలంటే కనుక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది అనమాట. దానికని ఈ మూడింటిలో ఒక మిషన్ ని పర్చేజ్ చేసుకోండి. దీంట్లో ఏమవుతుందంటే పిండి మొత్తం కూడా మిక్స్ అనేది అవుతుంది అనమాట. మనం వేసిన రా మెటీరియల్ దీంట్లో మొత్తము మిక్స్ చేసి ఇస్తుంది అనమాట. అంటే మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా పిండిని మిక్స్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ మిషన్ వచ్చేసి మిక్స్ అయినటువంటి పిండిని మనము ఈ మిషన్ లో వేస్తే ఏంటంటే పానీపూరిగా రౌండ్ గా కటింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ పానీపూరి మేకింగ్ మిషన్, కెపాసిటీ వచ్చేసి 50 kgs పర్ అవరు. సో దీని ప్రైస్ వచ్చేసి 35,000 rupees అనేది ఉంటుంది అనమాట. ఇది సింగిల్ ఫేస్ లో రన్ అవుతుంది, కటింగ్ రా పానీపూరి మిషన్ అనమాట. ఇది వచ్చేసి న్యూఢిల్లీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆటోమేటిక్ పానీపూరి మేకింగ్ మిషన్ అనమాట. ఇది 1 HP పవర్ తో రన్ అవుతుంది, కెపాసిటీ 2,000-4,000 pieces పర్ అవర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 35,000 ఉంటుంది. సో ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి వీళ్ళు కూడా న్యూఢిల్లీ వాళ్ళే ఈ మిషనరీని సప్లై చేస్తారు. నెక్స్ట్ ఇంకో మిషన్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ గోల్గప్పా మేకింగ్ మిషన్, కెపాసిటీ 50 kgs-100 kgs అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 38,000 rupees అనేది ఉంటుంది. ఇది కూడా సేమ్ కటింగ్ రా పానీపూరి మిషన్ అనమాట. ఇది వచ్చేసి న్యూఢిల్లీ వాళ్ళే సప్లై చేస్తారు. ఇప్పటి వరకు చెప్పిన మిషనరీస్ అన్ని కూడా సింగిల్ మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో నేను 3 types ఆఫ్ మోడల్స్ అనేది చెప్పాను. ఇది వచ్చేసి 40,000 rupees పానీపూరి గోల్గప్పా మేకింగ్ మిషన్, కెపాసిటీ 8,000 pieces పర్ అవర్, 250 kgs వెయిట్ ఉంటుంది. ఈ మిషన్ సింగిల్ ఫేస్ లో రన్ అవుతుంది. ఫస్ట్ మిషన్ వచ్చేసి మీకు పిండి మిక్స్ చేసేది, ఇది వచ్చేసి పానీపూరిగా కట్ చేసే మిషన్ అనమాట. నెక్స్ట్ కూడా నిరవ్ పానీపూరి మేకింగ్ మిషన్, ఆటోమేషన్ గ్రేడ్, సెమీ ఆటోమేటిక్ అనమాట. దీని పవర్ వచ్చేసి 1 unit per hour ఖర్చు అవుతుంది. ఇది 3,500-21,000 pieces పర్ అవర్ అనేది కట్ చేస్తుంది. అందుకని దీని ప్రైస్ వచ్చేసి 80,000 rupees అనేది కాస్ట్ ఉంది అనమాట. వీటిల్లో మీరు ఫస్ట్ మిషన్ వచ్చేసి పిండిని మిక్స్ చేసే మిషన్, ఈ మూడిట్లో ఒకటి పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పానీపూరి కటింగ్ మిషన్స్ లో ఈ 4 ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి జాక్సన్ గోల్గప్పా మేకింగ్ మిషన్, కెపాసిటీ 1,500-7,000 pieces పర్ అవర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 95,000 rupees అనేది ఉంటుంది అనమాట. వీళ్ళు అహ్మదాబాద్ వాళ్ళు ఈ మిషనరీని సేల్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఫైనల్ గా కావాల్సిన మిషన్ వచ్చేసి కటింగ్ అయినటువంటి పానీపూరిని డీప్ ఫ్రైయింగ్ చేయడానికి వాడే మిషన్ అనమాట. ఇది కాదాయ్ డీప్ ఫ్రైయర్ అంటారు. దీని ప్రైస్ వచ్చేసి 14,800 rupees అనేది ఉంటుంది అనమాట. వీటిల్లోనే ఇంకో మోడల్ మిషన్ వచ్చేసి లార్మన్ 5 kW-32 kW కమర్షియల్ ఇండక్షన్ కాదాయ్, కెపాసిటీ 6-120 liters అనమాట. దీని ప్రైస్ అనేది మీరు ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఇది కాస్త ఎక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. ఇది కెపాసిటీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ మిషనరీని పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ మిషనరీస్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి ఎంటర్ అవుతారనమాట. ఈ మిషన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లింకులో ఉంటాయి. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే కనుక మీరు ఇంకొక వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ డీటెయిల్గా మిషనరీస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కింద లింక్స్ ఉంటాయి. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా రా మెటీరియల్ మీ లోకల్లోనే దొరుకుతుంది కాబట్టి రా మెటీరియల్ లోకల్లో పర్చేస్ చేసుకోండి. మార్కెటింగ్ విషయానికి వస్తే పానీపూరిని మార్కెటింగ్ చేయాలంటే చాలా చాలా సులభము. మీ లోకల్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్ ని డైరెక్ట్ గా వెళ్ళి మీరు అప్రోచ్ అయితే మీరు ప్యాకెట్స్ అనేది 1 kg, 0.5 kg, 1 kg, 5 kg, 10 kg లాగా పానీపూరిని మీరు ఫ్రై చేసుకొని లేకపోతే ఫ్రై చేయకుండా కూడా సేల్ అనేది చేయవచ్చు. ఇలాగే మీ ఓన్ షాప్ పానీపూరి, మీ ఓన్ బ్రాండ్ షాప్ ని స్టార్ట్ చేసి అక్కడ కూడా పానీపూరి సేల్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్ అనేది
ఉంటుందన్నమాట. అలాగే రీటైలర్స్ కి కూడా మీరు సేల్ అనేది చేయవచ్చు. సో మీ ఓన్ బ్రాండ్ తో సేల్ చేయడం ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది హోల్సేలర్ కి రీటైలర్స్ కి. అలాగే జస్ట్ ఏంటంటే ఫ్రై చేయని పానీపూరి అంటే మీకు ఒడియల్ షాప్స్ అనేది లోకల్లో ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఫ్రై చేయకుండా కనుక ప్యాకెట్లలో సప్లై చేస్తే ఫ్రై చేసుకునేటట్టుగా కూడా మనము రా మెటీరియల్ లాగా సప్లై చేయవచ్చు. ఇలాగ మీరు మార్కెటింగ్ అనేది చేయవచ్చు అనమాట. ఇక ఈ పానీపూరి తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనే విషయానికి వస్తే మీ లోకల్ మార్కెట్ లోనే దొరుకుతుంది అనమాట. ఈ పానీపూరి తయారీకి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో గోధుమ పిండి, మైదా, సాల్ట్, రవ్వ ఇవన్నీ కూడా మీ లోకల్ మార్కెట్ లోనే దొరుకుతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మిషనరీస్ మొత్తం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కాబట్టి దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. కంప్యూటర్ స్క్రీన్ మీద మీకు పూర్తిగా డెమో ఇస్తాను. కంప్యూటర్ స్క్రీన్ దగ్గరికి వెళ్దామా, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్పాను. ఇంకా అందరూ ముఖ్యంగా ఆలోచించే విషయం ఏంటంటే మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది చాలా మంది ఆలోచిస్తారు. ప్రాఫిట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మీరు అప్రాక్సిమేట్లీగా ఒక 10x10 రూమ్ అనేది సరిపోతుంది. దీంట్లో 3 types ఆఫ్ మిషనరీస్ కూడా మీరు ఒకే చోట అరేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మినిమం వచ్చేసి మీరు 60,000లో పానీపూరి ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేయవచ్చు. అలాగే 1.5 lakh వరకు మాక్సిమం అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టవచ్చు. ఇంకా రా మెటీరియల్ అనేది రోజుకి మీకు 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చు అనేది అవుతుంది అనమాట. ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే మీకు పర్ డే వచ్చేసి మినిమం 5,000 రూపాయల నుంచి మాక్సిమం 10,000 రూపాయల వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే దీంట్లోనే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, అలాగే లేబర్ కాస్ట్, పవర్ అన్ని ఎక్స్పెన్సెస్ పోగా ఓవరాల్ గా మీకు పర్ డే 5,000 to 10,000 ఇన్కమ్ అనేది మీకు ఉంటుంది అనమాట. కావాల్సిన లైసెన్స్ విషయానికి వస్తే లోకల్ లో ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి, అలాగే FSSAI సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ రెండు లైసెన్స్ ఉంటే కనుక ఫుడ్ కి సంబంధించింది కాబట్టి ఈ రెండు లైసెన్స్ ఉంటే కనుక మీరు హ్యాపీగా పానీపూరి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకా లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్ ని మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మీ లైక్సే నాకు ఎంకరేజ్మెంట్ అనమాట. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, ఆ లింక్ ని మనం క్లిక్ చేసి మీకు డైరెక్ట్ గా మిషనరీస్ పర్చేసింగ్ URL లింక్ కి వెళ్తుంది అనమాట. సో అలాగ మీరు పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ.